కొత్త జిల్లాల్లో పోస్టులు లేవు. శాంక్షన్డ్ కొలువులు పెంచని రాష్ట్ర సర్కారు కేడర్ స్ట్రెంత్పై ఫైనలైజేషన్లో ఉన్నోళ్ళనే సర్దాలని ఆదేశాలు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు. కనీసం 23,000 కొత్త పోస్టులు అవసరం. అనేక డిపార్ట్మెంట్లలో ఖాళీ కుర్చీలే దర్శనం. పనులుగాక జనం తిప్పలు. నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీల గుర్తింపు, రిక్రూట్మెంట్ను ఆలస్యం చేస్తుండగా కొత్త జిల్లాల ఏర్పాటుతో వేల సంఖ్యలో కొత్తగా శాంక్షన్ పోస్టులు వస్తాయనుకుంటే ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, దీంతో కొత్త పోస్టులు వస్తాయని ఇన్నాళ్ళు ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఊసే ఎత్తకుండా కేడర్ స్ట్రెంత్ ప్రక్రియను కానిచ్చేస్తోంది. ఏ జోన్లో ఏ పోస్టు ఉండాలనే దానిపై ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి నుంచి ఇబ్బందులే. రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలతో పాటు మండలాలు ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండల కేంద్రాల నుంచి ఎంప్లాయీస్ అనే కొత్త వాటిల్లోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడే అనేక ఇబ్బందులు రావడంతో దాదాపు 2,000 పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు సర్కార్ అనుమతిచ్చింది. ప్రతి కలెక్టరేట్తో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరని చెప్పి కొత్త జిల్లాలో పోస్టులు కోత పెట్టినట కథమైపోయింది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి పాత జిల్లాల ఉద్యోగుల్ని అన్ని జిల్లాల్లో సర్దుబాటు చేస్తూ పాలన సాగిస్తున్నారు. తగిన సంఖ్యలో ఉద్యోగులు లేకపోవడంతో ఇబ్బంది అవుతోందని, శాంక్షన్ పోస్టులు పెంచాలని జిల్లాల అధికారుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత శాంక్షన్ పోస్టులు పెంచుతామని అప్పట్లో చెప్పిన సర్కార్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. గతంలో సర్దుబాటు చేసుకున్నట్లుగానే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఒక్కో కొత్త జిల్లా కనీసం 1,000 పోస్టులైనా శాంక్షన్ అవుతాయని, ఈ లెక్కన 23 కొత్త జిల్లాలకు కలిపి 23,000 పైగా శాంక్షన్ పోస్టులు వస్తాయని చెప్పి ఆశించిన నిరుద్యోగులకు నిరాశ ఎదురైందంటూ ఒక వార్త. 23,000 పోస్టులు వస్తాయనుకుంటే వీటిని కట్ చేసినట. ఉన్న పోస్టులను ఏడు వాడు ఏమేడు. ఇదే ఉద్యోగులు ఖాళీలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేసినటువంటి పోస్టులన్నీ ఎన్ని నోటిఫికేషన్లు వేసిరు, ఎంతమంది నిరుద్యోగులు ఇప్పుడు టీఎస్పీఎస్సిలో దరఖాస్తు చేసుకొని రెడీగా ఉన్నారు, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని పడతాయి, ఈ అన్ని అంశాలపైన సుదర్శన్ అన్న గతంలో చాలా ఆర్టికల్స్ రాసిండు. నేను కూడా చదివిన వాటిని ఒకసారి అన్న. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఖాళీలన్నీ అసలు ఈ అంశంపైన నీ అభిప్రాయం ఏందన్న? అన్నా థ్యాంక్ యూ మల్లన్న. అయితే నిజంగా కూడా అసలు శాంక్షన్డ్ పోస్టులు అంటే మొన్న పీఆర్సీ నివేదిక ఇచ్చింది. పీఆర్సీ అంటే మేము పెట్టుకున్న పీఆర్సీ ఏం కాదు, పీఆర్సీ ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ నివేదిక ఏమని ఇచ్చిందంటే 1,91,126 ఉద్యోగాలు శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయని చెప్పింది. శాంక్షన్డ్ పోస్టులు అంటే ఏంటంటే, చాలామంది ఇప్పుడు రాజకీయ పొలిటికల్ లీడర్లకు వాళ్ళకు అంటే పూర్తిగా అవగాహన లేకుండా ఏమంటారు అంటే 191,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. 191,000 పోస్టులు ఖాళీలు కావవి, శాంక్షన్డ్ అయిన పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 400,000 పోస్టులు అంటే శాంక్షన్ కాకుండా ఇంకా 200,000 పోస్టులు ఉన్నాయి, శాంక్షన్ అయిన పోస్టులు 191,126 పోస్టులు ఉన్నాయని చెప్పేసి పీఆర్సీ నివేదిక ఇచ్చింది. అంటే ఇవి కాకుండా ఏమైంది, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. వీళ్ళు రాసిన సాక్షులకు 23 జిల్లాలు 1,000 ఉండే, ఒక్కొక్క జిల్లాకు 6,000 ఉద్యోగాలన్న అవసరం ఉంటాయి. 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు అవసరం ఉంటాయి. కొత్తగా ఉన్నాయి కాక. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు ఒకవేళ శాంక్షన్ అయితే, ఒకవేళ వస్తే 5,000 ఉద్యోగాలు వచ్చినా, ఒకవేళ అనుకుందాం 5,000 ఉద్యోగాలు వచ్చినా కానీ 23 జిల్లాలకు 115,000 ఉద్యోగాలు కొత్త క్రియేట్ అయితే కొత్తవి రావాలి. ఇవి కాకుండా ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అది ఏది టీఆర్ఎస్ మేనిఫెస్టో 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో ఏమని చెప్పినట్టే వాళ్ళే చెప్పిరనమాట. జీవో నెంబర్ 36 ఉల్లంఘించి, తర్వాత జీవో నెంబర్ 16 ఉల్లంఘించి 83,000 మంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అక్రమంగా వచ్చి పనిచేస్తుందని చెప్పి వాళ్ళందరినీ మేము పంపిస్తామని అన్నాడు. ఇంతవరకు ఒక్కరిని కూడా పంపించలే. అవి పంపిస్తే అవి 83,000 ఉద్యోగం. తర్వాత 2014 అసెంబ్లీ ఎలక్షన్ల అసెంబ్లీ సమావేశంలప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, మన కాకేం చెప్పిండంటే, అది నేను 100,000 ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలలో 107,000 పోస్టులు 5 నుంచి 6 నెలల్లో భర్తీ చేస్తా అని చెప్పాడు కాక చెప్పేసిండు. అంటే 107,000 పోస్టులు అవి, 83,000 పోస్టులు ఇవి, తర్వాత 115,000 పోస్టులు ఇవి, తర్వాత ఈ 7 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2021 వరకు 7 సంవత్సరాల నుంచి కనీసం సంవత్సరానికి ఒక 10,000 మంది రిటైర్ అవుతున్నారు. దీంతో 70,000 పోస్టులు ఇవి వస్తున్నాయి. ఇవన్నీ పోస్టులు కాకుండా తర్వాత ఇంకేంది, కొత్త గురుకులాలు ఏర్పాటు చేసాం. కొత్తగా 118 గురుకులాలు 119 నియోజకవర్గాలు ఏర్పాటు చేసిండు. ఒక్క గురుకులంలో కూడా ఒక్క పోస్టు కూడా ఒక్క గురుకులంలో ఒక్క పోస్టు కూడా నిజంగా ఏది రెగ్యులర్
ఎంప్లాయర్ పోస్టులు లేవు, అందరు కూడా కాంట్రాక్ట్, అందరు కూడా అవుట్సోర్సింగ్, అందరు కూడా ఇవే ఉన్నాయి. మనమేమంటున్నాం అంటే, ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది డిమాండ్ ఏం చేస్తున్నారు అంటే, అరే ఎందుకు రా నాయన, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ కూడా అది రెగ్యులర్ పోస్ట్ ఎందుకు నీకు, దీన్ని కూడా కాంట్రాక్ట్ కు అవుట్ సోర్సింగ్ ఒకటి ఒక ఏజెన్సీకి ఇచ్చేస్తే, ఏజెన్సీకి ఇచ్చేస్తే అది కూడా అయిపోతుంది కదా. మొత్తం ఉన్నాయని అంటే 400,000 పోస్టులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ. తక్షణం 400,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మనం చెప్పిన గవర్నమెంట్ చెప్పిన లెక్కలే, మనమేం కొత్తగా ఏం చెప్తలే, మనం దాని గురించి ఏం చెప్తలేము. 400,000 పోస్టులున్నాయి. ఈ 400,000 పోస్టుల గురించి మనం ఒకవేళ నువ్వు అది నింపినవు అంటే, టీఎస్పీఎస్సీ ద్వారా 31,000 పోస్టులు నింపినావు అనుకుందాం, తర్వాత ఇంకొక పోలీసు ఉద్యోగాలు కావాలి కాబట్టి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో రిక్రూట్మెంట్ ఎక్కువ పెంచుకుంటారు. ఈ రక్షణ వ్యవస్థను గట్టిగా చేసుకొని ఈ ప్రజల మీద దాడులు చేయిస్తుంటారు. దానికోసం అని చెప్పేసి 30,000 అనుకుందాం, మొత్తం మీద 60,000 పోస్టులు నింపినాం అనుకున్నా గానీ, ఇప్పుడు ఇంకేంది కావాలి, ఇంకా 340,000 ఉద్యోగాలు ఖాళీలు, బరాబర్ ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు నింపాల్సిన అవసరం ఉన్నది. కానీ నేను 50,000 నింపుతా అంటే 50,000 ముష్టి చేస్తున్నావా? తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళన్నా, అయితే అది ఏమని చెప్పిండు 2014 మేనిఫెస్టోలో ఏమని చెప్పిండు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమని చెప్పినావు నువ్వు, 3,016 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను. నిరుద్యోగ వృత్తి మనం అడగలేదు నిజంగా. నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో ఎంతమంది అప్లై చేసుకొని ఉంటారు? ఇందులో టీఎస్పీఎస్సీలో 285,884 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అప్లై చేసుకున్నారు వాళ్లే కాకుండా, అంటే 2017 వరకే, 2017 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ ఒక 800,000 మంది మళ్ళీ బయటకు వచ్చారు వాళ్ళు కాకుండా. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎట్లాగానే ఇక్కడ ఇయ్యాడు మన్ను కాదు వింతను కాదని చెప్పేసి అప్లై చేసుకోకుంటున్న వాళ్ళు మళ్ళీ 10,00,000 మంది ఉన్నారు. మొత్తం 45,00,000 మంది, 45,00,000 నుంచి 50,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఎవరైతే అది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో, అంటే 40 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు చాలా మందికి. ఇప్పుడు ఏజ్ లిమిట్ దాటిపోయింది, 325,000 మందికి ఏజ్ లిమిట్ దాటిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళకి పెంచాలి కదా నువ్వు ఏజ్ లిమిట్, వాడు ఎందుకు అది కాక ఎందుకు పెంచిండంటే, ఏమంటుండంటే నేను అది ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచుతా అని చెప్పేసి పెంచాడు. పెంచడం ఏంటంటే అదొక పెద్ద కుట్ర. ఇది అందులో ఏంటంటే, ఈ పదవీ విరమణ జరుగుతుంది కదా, ఈ 70,000 మంది ఎవరైతే బయటకు వచ్చారో, అంటే పదవీ విరమణ పొందుతున్నారో, వాళ్ళకి ఏమైతుంది అంటే అది బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి కదా. ఒక్కొక్కరికి 80,00,000 నుంచి 1,00,000 రూపాయలు, 60,00,000, 80,00,000 ఇవ్వాలి బెనిఫిట్స్. ఎంత తక్కువ అనుకున్నా కానీ ఒక 60,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వీని దగ్గర పైసలు లేవు, కాక దగ్గర పైసలు లేవు కాబట్టి ఏం చేయాలి, మరే మీకే మంచి చేస్తున్నా అన్నట్టు చెప్పాలని చెప్పేసి ఏజ్ లిమిట్ పెంచుతున్నానని ఒక కథ చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇన్ని రోజుల నుంచి అవి జోనల్ వ్యవస్థ అంతా కూడా ఆమోదం కావాలి భూసారం అని చెప్తున్నాడు. అదంతా కూడా కరెక్ట్ కాదు. నిజంగా ఏంటంటే, నువ్వు చేయాలనుకుంటే రాష్ట్రపతి ఆమోదం కోసం 7 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో చెప్పొచ్చు, చెప్పేసి రెడీ అయింది కదా. అంత అయిపోయింది. జోనల్ వ్యవస్థ కూడా తప్పుడు వ్యవస్థను క్రియేట్ చేసిండు మళ్ళన్న. అయితే ఎందుకు క్రియేట్ చేసిండు అంటే, ఇది కిరికిరి పెడుతుందకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చార్మినార్ జోన్ అని ఒకటి ఏర్పాటు చేసిండు. చార్మినార్ జోన్లకు ఎవరు కూడా రావద్దంట. అంటే చార్మినార్ జోన్లకు ఎవరు, చార్మినార్ జోన్లో ఎవరు ఉంటారు అంటే, హైదరాబాద్, తర్వాత వికారాబాద్, తర్వాత ఇది మన సంగారెడ్డి, ఈ మేడ్చల్ జిల్లాలు ఉంటాయి, అంటే కొత్త జిల్లాలు. ఈ 4 జిల్లాలు ఎవరు ఉంటారు అంటే, ఈ 83,000 మంది ఎవరైతే అక్రమంగా ఏరిరో ఆంధ్ర వాళ్ళు, అక్రమంగా ఏరిన వాళ్ళు ఎవరు ఉంటారంటే, ఈ హైదరాబాద్ ఈ సరౌండింగ్లో ఉంటారు చార్మినార్ జోన్. వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళ పిల్లలు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. అంటే దే ఆర్ లోకల్ అన్నట్టు. ఇప్పుడు అంటే ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టడానికి స్పెషల్ జోన్ ఏర్పాటు చేసిండు ఇక్కడ. నిజంగా ఎందుకు కారణం అని మనం అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే వాళ్ళకి ఏమైతుందంటే, ఏదైనా బతుకు తెరువు కోసం పనైనా చేసుకుంటారు, బాగా చదివినోడు బలిసినోడు అయితే మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ చదువుకొని వాడు ఫారెన్ వెళ్ళిపోతాడు. ఇది చదువున వాళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయి ఫ్లిప్కార్టో లేకపోతే ఆ కార్టో అనుకుంటా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ చేస్తారు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. వీళ్ళు కాంపిటేటివ్ చదవడం చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా ఆంధ్రలో కట్టబెట్టడానికి ఒక మళ్ళీ ఒక కుట్ర అంటది. ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లో ఫ్రీ జోన్ వద్దాం, బాగుంది, ఎందుకు వద్దాం, ఆంధ్రలో వచ్చి ఇక్కడ చేస్తాడని. ఇప్పుడు ఫ్రీ జోన్ చేయాలి ఎందుకు చేయొద్దు, ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ జోన్ చేయాలి కదా, కానీ చేస్తలేవు నువ్వు. ప్రత్యేకంగా చార్మినార్ జోన్ ఏర్పాటు చేసి పెట్టినావు. దీనివల్ల ఏమవుతుందంటే, తెలంగాణలో ఉన్న ఏ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసే అవకాశం లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, 80% పోస్టులు ఎక్కడైతే హైదరాబాద్ సరౌండింగ్లే క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఆఫీసులన్నీ, మెయిన్ ఆఫీసులన్నీ ఇక్కడనే ఉంటాయి. దాంతో తీవ్రంగా నష్టపోతున్న వాళ్ళన్న, ఇది తీవ్రమైనటువంటి అంశం. మనం ప్రజలు రైట్ చూసారు కదా ప్రజలారా, ఇగో ఇంత క్లియర్గా చార్మినార్ జోన్ అని పెట్టి ఇగో ఇంత డ్రామా. వాస్తవానికి నాకు ఇంత ఇన్డెప్త్ తెలియదు అన్నకు, అన్న వాటిపైన రీసెర్చ్ చేసింది కాబట్టి చెప్పగలిగిండు. ఈ రకంగా మొన్నటికి మొన్న 50,000 MBBS డాక్టర్లను తీసుకోరు, మొత్తం లెక్క పెడితే 6,000 మంది లేరు.
ఖాళీగా ఉన్నవాళ్ళు, ఏది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. ఇప్పుడు వీడు చెప్పే మాటలన్నీ ఇవే, మొన్న 50,000 భర్తీకి నోటిఫికేషన్ అని మళ్ళీ దుకాణం. ఈ రకంగా నిరుద్యోగులను మాత్రం మోసం చేస్తూ ఉండు. దాదాపు 45 లక్షల మందికి గత 2 ఏళ్ళే పెట్టుకుందాం, నిరుద్యోగ భృతిస్తా అన్నాడు కదా 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు అంటే 24 నెలలు. ఒక నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి దాదాపుగా అంటే, దాదాపు 72,000 రూపాయలు ఒక నిరుద్యోగికి ఇవ్వాలి. 45 లక్షల మంది నిరుద్యోగులకు 72,000 రూపాయలు చొప్పునిస్తే ఎంత బాకీ ఉన్నాడో చూడరు ఇక, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే.